గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించడం లేదంటూ సిఐటి కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. రేపు జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటి జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్, నాయకులు శివరాం పద్మ, గొర్రె మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై దాదాపు నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 5 తారీఖు లోపు మా సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో 6 తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పోతామని ప్రభుత్వానికి తెలపడం జరిగింది. అయినా 5 తారీఖు దాటగా కూడా ఈ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన 6 తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో నిరవధిక సమ్మెకు గ్రామ పంచాయతీ కార్మికులు పోవడం అనేది జరిగింది. ఈ రోజుకు 21వ రోజు కావడం జరిగింది. అయినా ప్రభుత్వము ఇంకా కూడా దున్నపోతు శాస్త్రంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇలా సమస్యల పట్ల చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇలా పనిచేసే వారంతా దళితులు, ఎస్టీలు, బీసీలే కాబట్టి వీళ్ళ మీద ప్రభుత్వం చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి గాను రేపు కలెక్టర్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినయపత్రం ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ కుటుంబ సభ్యులతో రేపు 9:30 వరకు కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 21 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, జీవో నంబర్ 60 ప్రకారం 19,000 రూపాయల వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మొండివేగని అవలంబిస్తూ మరి కార్మికులను చిన్న చూపు చూస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా అనేక దఫాలుగా కార్యక్రమాలు ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వినబడాలి, మా జీతాలు పెంచాలి, మా సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు, ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నాలు రాస్తారోపాలు చేసినప్పటికీ ఎలాంటి స్పందించనేటువంటి సందర్భంలో రేపు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముట్టడి కార్యక్రమానికి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 13 మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో సహా తరలి రావాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే ధర్నా వర్షం వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కలెక్టరేట్ దిగ్బంధించాలని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని గత 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము కనీసం వారి సమస్యల పరిష్కారం పట్ల ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. మరి రేపు జూలై 27వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు కూడా గ్రామ పంచాయతీ కార్మికులతో పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కూడా పెద్ద ఎత్తున హాజరై ఇటు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులు తమకు సంబంధించినటువంటి పర్మనెంట్ చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను 19,000 పెంచాలని, అదేవిధంగా 51 జీవోను రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా మరి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రత్యేక గ్రాంట్ ద్వారా తమకు వేతనాలు అందించాలని తదితర డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆందోళన పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల జూలై 6వ తేదీన నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి అయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వీరి పట్ల మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామాలలో అపరిశుభ్రతను తొలగించేందుకు వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తూ మరి పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం ఇది సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీరి సమస్యల పట్ల మరి స్పందించి వెంటనే వారి
సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాల ద్వారా ప్రభుత్వం ఇట్లా స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమాలని ఉధృతం చేసే విధంగా కూడా మరి కార్యాచరణ రూపొందించుకుంటాము. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి పట్ల మొండి వైఖరి వీడి సానుకూలంగా స్పందించి మరి వీరికి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి మేము తెలియడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే అన్ని పార్టీలు కావచ్చు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా వీరి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఇంతవరకు వీరి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపడలేదు కాబట్టి ఇప్పటికైనా వెంటనే చొరవ చూపాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కలెక్టరేట్ల కార్యక్రమము జూలై 21వ తేదీన జేఏసీల గతంలోనే నిర్ణయించడం జరిగింది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జూలై 27కు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి రేపు ఖచ్చితంగా వర్షం పడ్డా ఎంత పెద్ద వర్షమైనా సరే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా సిఐటి రాష్ట్ర నాయకులు కూడా హాజరు కావడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని గ్రామ అన్ని మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు తప్పకుండా తమ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఉదయం 9:30 వరకే కలెక్టరేట్ వద్దకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.